कर्नूल जिला आलूर श्री वासवी कल्याण मंडपंलो तेलुगुदेशं पार्टी नायकुलु पश्चिम रायलसीमा पट्टभद्रुल एम्मेल्सी अभ्यर्थि भीमिरेड्डी रामगोपाल रेड्डी परिचय कार्यक्रम निर्वहिंचारु। अक्टोबर 1వ తేదీ నుండి నవంబర్ 30 వరకు పట్టభద్రుల ఓటర్ జాబితాలో కొత్తవారు ఓటర్ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రామగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు। అత్యధిక సంఖ్యలో ఓటర్లను నమోదు చేయించి టీడీపీ తరపున నా విజయానికి కృషి చేయాలని ఆయన అన్నారు। పశ్చిమ రాయలసీమ తెలుగుదేశం పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన భీమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అఖండ మెజారిటీతో గెలిపించవలసిన అవసరం ఉందని ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేశారు। ఇదే ఆయన చేయాల్సిన పని, ఇంకా ఎక్కువ చేయాలి గాని, ఎందుకంటే ధరలు రోజు రోజుకి ఈయన కాలంలో పెరిగిపోతున్నాయి। అటువంటిది మళ్ళీ దానికి తగ్గించుకుంటుంటే కుటుంబ పోషణ ఎట్లా చేసుకుంటారు వాళ్ళు? ఎక్కడికన్నా పోవాలన్నా చేయాలన్నా కూడా అన్నిటికీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అటువంటి వారికి బుద్ధి చెప్పాలంటే ఈ రోజు మనము ఎమ్మెల్సీగా మన రామగోపాల్ రెడ్డిని గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి అటువంటి వారికి బుద్ధి చెప్పాల్సిన ఆశయం దగ్గరలోనే మీరు ఒకటి డబ్బే కాదు మీ ఓటును సద్వినియోగం చేసుకుంటే ఆ యొక్క ఓటు వచ్చేసి రేపు మీకు ఉపయోగపడి రేపు మీకు వివిధ దశల్లో ఉపయోగపడుతుంది। ఇదొక్కసారి అని జగన్ గారు తీసుకొచ్చారు। ఏమైంది ఈ రోజు ఇదొక్క గాని ప్యాడ గుర్తు గాని అర్థం గుర్తు గాని లేకుంటే నాక పువ్వు గుర్తు గాని ఏముండవు। పేరు చూసి పక్కన ఒకటి అనేది పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లేకుంటే చాలా ఇబ్బంది ఉంటుంది నాకు। భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అది పేరు కొంచెం మీరు మనసులో నిశ్చితం చేసుకుంటే నాకు ఇబ్బంది కలగకుంటుంది। అందరికి చాలా సంతోషం, నిజంగా ఆలోచనకు వచ్చేటప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధి మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ మూడున్నర ఏళ్లలో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది। ఎంతో వెనుకబడిన ప్రాంతమైన ఆలూరు పట్టణం గాని ఆలూరు నియోజకవర్గం గాని సుందరంగా తీర్చిదిద్దాడని చెప్పేసి నేను మన అధ్యక్షుడు వారిని అడుగుతా ఎన్నికలకు నువ్వు ఏ నెల ముందు